राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी पुट्टिन रोजु वेडुकुलु चित्तूरु जिल्ला सत्यवेडुलो वैसीपी नायकुलु अभिमानुलु घनंगा निर्वहिंचारु। राष्ट्र प्रजलंदरू वैसीपी पार्टी नायकुलु वैएसआर अभिमानुलु सीएम जगन जन्म वेडुकुलु घनंगा जरुपुकुंटुन्नारनि जेडपीटीसी कोनेटी सुमन मीडियातो तेलिपारु। సచ్చివేడు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని భారీ కేకును ఏర్పాటు చేశారు। దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణవనం జెడ్పీటీసీ కోనేటి సుమన్ సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక ప్రజా సంక్షేమాలు ప్రవేశపెడుతూ పేదల పాలిట దేవుడిలా మనసులో నిలిచి ఉండాలని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నిరంజన్ రెడ్డి, మంజుల రమేష్, సురేందర్ రెడ్డి, ఈ వంశీ రెడ్డి, ఉమాపతి, వైసీపీ నేతలు, మహిళలు పాల్గొన్నారు। ఎమ్మెల్యే గారు మన ముందర ప్రజల్లో నిరంతరము ఏ రోజు చూసినా ఎక్కడ ఆంధ్రదేశ చరిత్రలో లేదు ఒక ఎమ్మెల్యే ఉదయాన్నే 8 గంటలకు బయలుదేరి సాయంత్రం 7 గంటల దాకా అనునిత్యము ప్రజలతోనే తిరుగుతున్న వ్యక్తి మన ఆదిమూలగొండ గారు। ఎప్పుడు నిరంతరం ఎందుకంటే ప్రతి లీడర్లకు గాని ప్రతి సర్పంచ్లకు గాని ఏం చెప్తా ఉంటారు మీరేం చేస్తా ఉంటారు నేను ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని సత్యవేడు నియోజకవర్గాన్ని 7 మండలాల్లోనూ ఈ రోజు అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారంటే మన గౌరవ శాసన సభ్యులు గారి కృషి। ఈ రోజు మనము వాలంటీర్లు గాని లేదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో గాని అంగన్వాడీ టీచర్లు గాని ఏ పోస్ట్ తీసుకున్నా రాష్ట్రంలో ఎప్పుడూ లేదు కనీసం గతంలో గాని ఎప్పుడూ లేకుండా అవినీతి లేకుండా మన అలాగే ఈరోజు సత్యవేడు మండలంలో ప్రత్యేకమైన అభిమానులు కలిపి సత్యవేడులో జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకని పుట్టినరోజు వేడుకని ఘనంగా నిర్వహించాలనే కోరికతో ఇక్కడికి వచ్చేసినట్టు మా యువ నాయకుడు మా జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ఆర్థిక సంఘం స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి సుమన్ కుమార్ గారికి నా స్వాగతం సుస్వాగతం। అలాగే ఈ 49వ పుట్టినరోజు జరుపుకోవడానికి మన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఈరోజు మార్నింగ్ టీవీలో చూశాను ఒంటరిగా పోరాటం స్టార్ట్ చేసి 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కనీవిని ఎరిగినటువంటి మెజారిటీతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో సంక్షేమ సాధక అందించినటువంటి మన జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు। ఈరోజు మన సత్యవేడు కూడా పండగ వాతావరణం నెలకొంది। ఈరోజు మన కార్యకర్తలు మన నాయకులు చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది। చాలా రోజుల తర్వాత చాలా మంది నాయకులు ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అలాగే మన ఎమ్మెల్యే ఆదిమూలం గారు ప్రతిరోజు జనాల మధ్యలో 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రజల మధ్య నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల కోసం కృషి చేస్తున్న విషయం మన ముఖ్యమంత్రి గారు కూడా బాగా తెలుసు। దాన్ని గుర్తించి ఈ పండగ తర్వాత ఆయనకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన యొక్క అభిమానంతో మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను। అలాగే మన సుమన్ గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ। పార్టీ అధ్యక్షులు సుశీల్ కుమార్ రెడ్డి మా సార్ ఆధ్వర్యంలో పెద్దలు నిరంజన నాయక ఆశీస్సులతో అదేవిధంగా అన్ని గ్రామాల డిప్యూటీసీ గారి కాశీలతో అన్ని గ్రామాల నుంచి చేసినటువంటి సర్పంచులకు ఎంపీటీసీ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు జగనన్న అభిమానులకు నా స్నేహితులకు అదేవిధంగా పత్రికా విలేకరులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు డిసెంబర్ 21 ఈరోజు మనందరం కలిసి ఇది ఈ విధంగా కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి నాయకుడు మనందరి దైవం మనందరి నాయకుడు వైఎస్ జగనన్న గారి పుట్టినరోజు సందర్భంగా మన సత్యవేడు పట్టణంలో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా సత్యవేడు మండలం ప్రజానికానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 మంది సర్పంచులను 14 మంది ఎంపీటీసులను గెలిపించినటువంటి మా సత్యవేడు మండల ప్రజానికానికి
నా నమస్కారాలు, నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో జగనన్న ఎప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు జగనన్న చిన్న వయసు తుఫాను వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇన్ని రోజులు పరిపాలన చేసి చిన్న తుఫాను వస్తే కూడా కొన్ని ప్రాంతంలో మూడు అడుగుల పైనే బ్రిడ్జి ఉన్నాయన్నమాట మరి అలాంటి బ్రిడ్జి ఎవరు కట్టారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మా మంచి మనసున్న నాయకుడు మా పార్టీకి అతీతంగా కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా పనిచేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఆరోగ్యంగా అందరూ బాగుండాలని కరోనా వస్తే కూడా కలెక్టర్ సార్తో మాట్లాడి అందరూ బాగుండాలని కొయి ప్రత్యేకమైనటువంటి జీవాన్ని తీసుకువచ్చి సత్యవ నియోజకవర్గ అభివృద్ధికి దగ్గరుండి మన శాసనసభ్యులు గారు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు కరోనా వస్తే కూడా నిద్ర పోకుండా రాత్రి పగలు తిరుగుతూ ఉన్నటువంటి సత్యవాడి ఎమ్మెల్యే మా నాన్నగారికి అదేవిధంగా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ సభ్యులకు సర్పంచులకు ఎంపీడీసీలకు మా జగనన్న అభిమానులకు అందరికీ నేను తెలియజేసుకోవడం ఏమిటంటే ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు అందరితో కలిసి కలిసిమెలిసి అభివృద్ధికి మన సత్యవాడి మండలం నియోజకవర్గంలోనే మన సత్యవాడి హెడ్ క్వార్టర్స్ కాబట్టి సత్యవాడి మండలంలోనే ఉన్న మొదటి స్థానంలో ఉండాలని మీ అందరిని ఆశిస్తూ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మా సత్యవాడి మండల ప్రజానికి మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జగన్ జై జగన్ జగన్ నాయకత్వం జగన్ నాయకత్వం.